విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని నిమ్మలపాడు గ్రామ శివారు టేకు మరియు జీడి తోటలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం ఓటలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు మాట్లాడుతూ ఎస్ఈబి జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ ఎస్పీ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు తమకు అందిన సమాచారంతో బొబ్బిలి మండలం తిమ్మలపాడు గ్రామ శివారులో 6000 లీటర్ల బెల్లం ఓటలను ధ్వంసం చేశామన్నారు. ఎక్కడైనా సారా తయారీకి పాల్పడితే దాడులు జరిపి కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం తమ పై అధికారులకు కేసును అప్పగిస్తామన్నారు. ఈ దాడుల్లో రవికుమార్, గోవింద్, సురేష్ కుమార్లు పాల్గొన్నారు. బొబ్బిలి మండలం నిమ్మలపాడు గ్రామంలో గ్రామ పరిసర ప్రాంతాలు ఊరు పొలిమేరల్లో నాటుసారా తయారీకి బట్టి సిద్ధం చేసి నాటుసారా తయారీ చేస్తున్నారు. చేస్తుండగానే మేము దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ఈ బట్టితో పాటు మిగతా బట్టీలు కూడా ఉన్నాయి. ఆ బట్టీల దగ్గరికి కూడా వెళ్దాం. విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ మరియు అడిషనల్ ఎస్పీ మేడం శ్రీదేవిరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బొబ్బిలి మండలం నిమ్మలపాడు గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామంలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఓటలు ఉన్నాయన్న సమాచారంతో ఈ గ్రామం చేరుకుని ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో శివార్లలోని టేకు తోటలు, జీడి తోటల్లో మేము చెక్ చేశాం. మాకు 6000 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపూట గుర్తించాం. ఈ బెల్లపూటను ఎస్సీబీ పోలీసులమైన మేము ఎక్కడైతే ఈ ఓటను గుర్తించామో అచ్చటనే ధ్వంసం చేయడం జరిగింది. ఈ తదుపరి సమాచారాన్ని మా ఎస్సీబీ ఉన్నతాధికారులకు తెలియచేయడం అయింది. ఈ దాడుల్లో ఎస్సీబీ పోలీసులమైన మేము హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, మా సిబ్బంది రవికుమార్, గోవింద్, సురేష్ మరియు కుమార్, మా సిబ్బంది అంతా పాల్గొన్నాం.